కోనసీమలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించారు. బాధితులకు తక్షణం నిత్యావసరాలు అందించాలని డిమాండ్ చేశారు. ముంపుకు గురైన వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నాయకులు పర్యటించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఊర పండుగ ఘనంగా కొనసాగుతుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఊర పండుగ మీ నిజామాబాద్లో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. కమిటీ సభ్యులు కోనసీమ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ బృందం పర్యటిస్తుంది. ప్రధానంగా లంక గ్రామాల ప్రజలను కలిసి ప్రభుత్వ సాయం ఏ విధంగా అందుతుంది, వాళ్ళ కష్టాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్రి చిట్టిబాబుతో పాటు పవన్ కుమార్, అడబాల సత్యనారాయణ, పాలూరు సత్యానందం, ఇలా మొత్తం ఒక టీం అంతా కూడా ఈ యొక్క వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి సమస్యలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షులు అంతా ఉన్నారు. చెప్పండి, ఏదైతే కోనసీమ ప్రాంతంలో మీరు ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడెక్కడ పర్యటించారు, ప్రజల సమస్యలను ఏవి ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు మేము ఆత్రేయపురంలో మొదలుపెట్టి గోదావరి ప్రాంతం అంతా మునిగిపోయిన రైతుల యొక్క పంటలన్నీ కూడా నష్టపోయి, అలాగే చాలామంది కుటుంబాలన్నీ కూడా నిరాశలయ్యి శుభ్రంగా ఇల్లు ఖాళీ చేసి బయట ఉన్నారు. ఇల్లు కూలిపోయినాయి. వాళ్ళకేమో ఏ విధమైన సహకారం కూడా ప్రభుత్వం అందజేస్తలేదు. వెంటనే ప్రభుత్వం వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కానీ సాయంకాలం భోజనం కానీ ఉదయం టిఫిన్ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ వరద తగ్గిన తర్వాత ఎవరైతే కుటుంబాలు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10 కేజీలు బియ్యం, నూనె, పప్పులు, అలాగే ఉల్లిపాయలు అన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వాలి. దీనికోసం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారో ఆ డబ్బుల్ని వెంటనే రిలీజ్ చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, మునిగిపోయిన వాళ్ళు అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే రైతులు ముఖ్యంగా కూరగాయలు, అలాగే తమలపాకు తోటలు, అరటి తోటలు అన్నీ కూడా కోల్పోయి కొట్టుకుపోతున్నాయి. ఆ రైతులందరినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులన్నీ కూడా రిలీజ్ చేయాలి. పునరావాస కేంద్రంలో సరైన భోజనానికి సదుపాయం సరిగ్గా లేదని చెప్తున్నారు. వెంటనే వాళ్ళందరూ కూడా మంచి భోజనం పెట్టాలి. కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ చూడాలి. అలాగే ఈ వరదల వల్ల అనేక రోగాలు వస్తాయి కాబట్టి వైద్య సదుపాయం పూర్తిగా ప్రజలందరికీ రక్షణ కలిగేలాగా వైద్యం చేయాలని. మీ బీజేపీ బృందం పర్యటిస్తున్నప్పుడు అసలు ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రభుత్వం సరైన సాయం అందిస్తుందో అంటుంది, ఎటువంటి పరిస్థితి ఉంది? ప్రభుత్వం ఈ సాయం అందించడంలో పూర్తిగా విఫలమైంది. కరోనా కేసులు కూడా అక్కడక్కడ వస్తున్న సందర్భంలో పునరావాస కేంద్రాల్లో ఎక్కువ మంది నుంచుతున్నారు. టైంకి ఆహార పదార్థాలు కూడా అందట్లేదు. పునరావాస కేంద్రాలు కూడా ఎక్కువ ఏర్పాటు చేయాలి. వైద్య సిబ్బందిని కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వరద తగ్గిన తర్వాత ఈ యొక్క అంటువ్యాధులు, తదితర వ్యాధులు వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని ఉంచాలి. 25 కేజీలు బియ్యం, అదేవిధంగా కేజీ వంట నూనె, పప్పులు, ఉల్లిపాయలు ఇస్తా అన్నారు. అందరికీ కూడా 5 కేజీలు బియ్యం అందలేదు. పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ అందాలి. ఇక్కడ తమలపాకు పంటలు, అరటి పంటలు, వాణిజ్య పంటలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. రైతులు పూర్తిగా ఆదుకోవాలి. ఎవరికైతే కుటుంబాలు నిరాశ్రయులయ్యారో వాళ్ళందరికీ కూడా నష్టం పూర్తిగా ప్రభుత్వం భరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లంక ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆహార పొట్లాలు ఆర్ఎస్ఎస్ సాయిబాబు భక్తులు నిన్న పెద్దపట్లంగా పనిపిల్లి అన్నీ కూడా పంపించడం జరిగింది. ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. కొంత సీరియస్గా ఉండటం వల్ల కలెక్టర్ గారు పంపించలేకపోతున్నామని చెప్పి తెలియపరిచారని చెప్పి ఇంతగా ఎంఆర్ఓ గారిని అడిగితే చెప్పడం జరిగింది. అలాగే వాణిజ్య పంటలు ఫసల బీమా లేకపోవడం వల్ల వాళ్ళకి ఏ విధమైన నష్టపరిహారం అందదు. అందుకు కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మాత్రం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది ఏదైతే వరద ప్రాంతాల్లో ఉన్నాయో ప్రభుత్వ సహాయ చర్యల్లో చాలా విఫలమైందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా వారికి సహాయం అందించాలి. వాళ్ళకి ఏదైతే నిత్యావసరాలను అందించాలి, అదేవిధంగా పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందించాలని చెప్తున్నారు. ఏదైతే అంటువ్యాధులు ఉన్నాయో ఆ అంటువ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. మరోపక్క కరోనా విజృంభిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ పెంచాలి. అదేవిధంగా పునరావాస శిబిరాల సంఖ్యను కూడా పెంచి ఏదైతే జనాన్ని లిమిటెడ్ చేయవలసిన అవసరం కూడా ఉంది. దాన్ని ప్రభుత్వం వెంటనే తక్షణం గుర్తించవలసిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, కోనసీమ.